సలాం తెలంగాణ. సో ఇప్పుడు మనం తెలంగాణ చరిత్రలో భాగంగా మనము యాజ్ పర్ సిలబస్ ప్రకారం వెళ్తున్నాం. సో మనం ఇప్పుడు మనం మాడగబోతున్నాం చందా రైల్వే స్కీమ్ ఆందోళన. చందా రైల్వే స్కీమ్ ఆందోళన. చందా రైల్వే స్కీమ్ ఆందోళన. సో దీని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇది ఎప్పుడు జరిగిందంటే 1883లో చందా రైల్వే స్కీమ్ ఆందోళన జరిగిందని చెప్పుకోవచ్చు. సో తెలంగాణ ప్రజల్లో మొట్టమొదటిసారిగా ఇది చైతన్యం కల్పించిందని చెప్పుకోవచ్చు. ఒక సామాజిక చైతన్యం కలిగించిందని చెప్పుకోవచ్చు ఈ చందా రైల్వే స్కీమ్. సో ఏంటయ్యా మరి ప్రాధాన్యం అంటే, సో మీర్ మెహబూబ్ అలీ ఖాన్ కాలంలో మీర్ మెహబూబ్ అలీ ఖాన్ సో రాజుగా ఉన్న కాలంలో అతని ప్రధాని దివాని అయిన, సో దివాన్ అన్న ప్రధానమంత్రి ఒకటే. సో మొదటి సాలార్ జంగ్ సో ఈయన ఏం చేసిందంటే, సో వీళ్ళు మీర్ మెహబూబ్ అలీ ఖాన్ మరియు సాలార్ జంగ్ అతని ప్రధాని అయిన మొదటి సాలార్ జంగ్ ఏం చేశారంటే బ్రిటిష్ వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నారు. సో ఒప్పందం ఏంటంటే, ఈ ఒప్పందం ప్రకారం సో ముంబై మద్రాస్ రైల్వే లైన్ సో ముంబై మద్రాస్ రైల్వే లైన్ను సో తెలంగాణ ప్రాంతం నుంచి మళ్లించాలి. తెలంగాణ ప్రాంతం అంటే ఏమంటే వాడి టు హైదరాబాద్ మధ్య దీన్ని కలపాలి. సో ముంబై మద్రాస్ రైల్వే లైన్ను వాడి హైదరాబాద్ మధ్య కలపాలని చెప్పేసి ఒక ఒప్పందం చేసుకున్నారు. సో ఎందుకు కలపాలని చెప్పేసి మేజర్గా మనం మాట్లాడుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే టైంలో మనకి ఏంటంటే, సో ఇక్కడ మనకు సింగరేణి కనుగొనబడింది. సో ఇక్కడ సింగరేణి బుగ్గ అని కనుగొనబడింది. ఎక్కడ అంటే మహారాష్ట్రలో అయిన చంద్రపూర్. సో అప్పుడు చందా, ఇప్పుడు సో చందా పేరు మీదుగా చందా స్కీమ్ రైల్వే ఆందోళన చెప్పి అంటారు. సో చంద్రపూర్, సో ఇది మహారాష్ట్రలో ఉంది చందాపూర్. సో మనకు ఎక్కడంటే మనకు మంచిర్యాల దాటిన తర్వాత వస్తుంది. సో మంచి ఆసిఫాబాద్ బా దగ్గర అటు దాటిన తర్వాత వస్తుంది, లాస్ట్ అది అనుకుంటా. సో మంచి అదే బార్డర్ అనుకుంటా, మహారాష్ట్ర బార్డర్ ఇది ఫస్ట్ చందాపూర్. సో చందాపూర్లో మరి సింగరేణిలో బొగ్గు గన్లు అప్పుడే కనిపెట్టబడ్డాయి. అందుకని చెప్పేసి ఈ వీళ్ళు హైదరాబాద్ వాడి మధ్య ఈ మద్రాసు ముంబై లైన్లను రైల్వే లైన్లు కలపాలని చెప్పేసి ఒప్పందం చేసుకున్నారు. సో ఈ ఒప్పందం ప్రకారం అంటే ఈ రైల్వే లైన్ నిర్మాణానికి బ్రిటిష్ కంపెనీ వర్క్ ఈ రైల్వే లైన్ నిర్మాణం బ్రిటిష్ కంపెనీ వారికి ఇవ్వడం జరిగింది. అంటే గుత్తకిచ్చారనమాట. సో కాంట్రాక్ట్ బేస్డ్ ఇవ్వడం జరిగింది. సో ఈ కంపెనీ పేరు ఏంటంటే నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే కంపెనీ. సో కో అని రాస్తున్నా, కో మీన్స్ సో నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే కంపెనీ వారికి ఇవ్వడం జరిగింది. సో కేర్ ఆఫ్ అది కంపెనీ. సో రాస్తా కావాలంటే కంపెనీ సో బ్రిటిష్ కంపెనీ అయిన వారికి ఇవ్వడం జరిగింది. ఆ బ్రిటిష్ కంపెనీ ఏమైనా పేరుంటారంటే నిజాం గ్యారంటీడ్ స్టేట్ రైల్వే కంపెనీ వారికి ఇవ్వడం జరిగింది. సో ఈ రైల్వే నిర్మాణానికి చాలా ఖర్చు అవుతుంది. సో దాదాపు ఏంటంటే 300,000 పౌండ్లు సో 300,000 పౌండ్స్ ఖర్చు అవుతాయి. సో 300,000 పౌండ్స్ ఖర్చు అవుతాయి. సో ఇది రాజ్యం మీద చాలా భారం పడుతుంది. సో రాజ్యం మీద చాలా భారం పడుతుందని చెప్పేసి ఈ రైల్ లైన్ నిర్మించడం కోసం చాలా ఖర్చు అవుతుంది, అది రాజ్యానికి భారం అని చెప్పేసి కొంతమంది విద్యావేత్తలు సో అంచనా వేసి సో ప్రచారం చేశారు. సో అందులో మొట్టమొదటిసారి వ్యక్తి అఘోరా అఘోరా
చటోపాధ్యాయ, చటోపాధ్యాయ అఘోరా చటోపాధ్యాయ. సో ఈయన నిజాం కాలేజీ ప్రిన్సిపల్ అని చెప్పుకోవచ్చు. సో రెండవ వ్యక్తి, రెండవ విద్యావేత్త అబ్దుల్ కయూమ్. అబ్దుల్ కయూమ్. సో మూడో విద్యావేత్త హోషంగ్. ఈ ముగ్గురు కూడా కలిసి కూడా అఘోర చటోపాధ్యాయ, అబ్దుల్ కయూమ్, ఓషంగ్ వీళ్ళిద్దరు ముగ్గురు కలిసి కూడా సో మీర్ మెహబూబ్ అలీ ఖాన్కి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వడం జరిగింది. సో విజ్ఞాపన పత్రాన్ని ఇచ్చిన తర్వాత సో రైలు స్కీమ్ సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పేసి సో నిజాం ప్రభుత్వమైన కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీ సో కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీకి వీళ్ళు సో ఒక అప్పీల్ చేయడం జరిగింది ఆ నిజాంకి. మరియు ఒక నిజాం యొక్క మంత్రిమండలి అయిన కౌన్సిల్ ఆఫ్ రీజెన్సీకి అప్పీల్ చేయడం జరిగింది. సో ఈ విధంగా నిజాం ప్రభుత్వాన్ని కోరడం హైదరాబాద్ సంస్థలో ఇదే మొట్టమొదటిసారి. అంటే ఒక స్కీమ్ సంబంధించి, రైలు స్కీమ్ సంబంధించి మొత్తం వివరాలు మాకు కావాలని చెప్పేసి వీళ్ళు కోరారు. సో ఇట్లా కోరడం హైదరాబాద్ చరిత్రలో మొట్టమొదటిసారి అని చెప్పుకోవచ్చు. సో దీంతో చిరెత్తిపోయిన నిజాం ప్రభుత్వం ఏం చేసిందంటే అఘోర చటోపాధ్యాయని డిస్మిస్ చేసింది, ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది ఈయన ఎవరు. సో మనకు నిజాం కాలేజీ ప్రిన్సిపల్ అని చెప్పి అన్నాం కదా. సో ఈయనను తన ఉద్యోగం నుంచి డిస్మిస్ చేసింది చటోపాధ్యాయ. సో ఈయన డిస్మిస్ చేసింది ఎప్పుడు అయ్యాయంటే 83 మే 20 డిస్మిస్ చేసింది. 83 మే 20 డిస్మిస్ చేసిన ప్రభుత్వం. సో మిగతా ఇద్దరిని సో ముల్లా అబ్దుల్ ఖాయం. సో అబ్దుల్ ఖాయం అని చెప్పాను కదా. సో ఆయన పూర్తి పేరు వచ్చేసి ముల్లా అబ్దుల్ ఖాయం అంటారు. కొన్ని కొన్ని పుస్తకాల్లో అబ్దుల్ ఖాయం కూడా ఉంది. సో అబ్దుల్ ఖాయాంని మరియు హోషంగ్ని ఇద్దరిని కూడా రాజ్య బహిష్కరణ చేసింది. సో 2 ఇయర్స్ తర్వాత వీళ్ళ ముగ్గురిని కూడా రాజ్యంలోకి అలవ్ చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకుందాం అబ్దుల్ కయూమ్ గురించి తెలుసుకుందాం. సో అబ్దుల్ కయూమ్ ఈయన ఇంపార్టెంట్ వ్యక్తి. సో అబ్దుల్ కయూమ్ సో ఈయన హైదరాబాద్ నుండి భారత జాతీయ కాంగ్రెస్లో హైదరాబాద్ నుంచి చేరిన మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే అబ్దుల్ కయూమ్ అని చెప్పుకోవచ్చు. సో ఈయన హైదరాబాద్ సంస్థానంలో హిందువులకు ముస్లింలకు సమాన అవకాశాలు ఉండాలని చెప్పేసి ప్రచారం చేసిన ఏకైక వ్యక్తి అబ్దుల్ కయూమ్ అని చెప్పుకోవచ్చు. సో ఈయన ఒక విద్య సంస్కరణల కోసం ఎన్నో సంస్థలు స్థాపించారు. సో అందులో అంజుమన్ ఇమరేష్ ఈయన స్థాపించిన విద్య సంస్కరణల కోసమై ఈయన స్థాపించిన సంఘాలు ఏంటంటే ఈక్వా, ఉన్స్ఫా, అంజుమన్, ఇమరేష్ అనే సంస్థలు విద్య సంస్కరణ కోసం స్థాపించిన సంఘాలు అబ్దుల్ కయూమ్ స్థాపించిన సంఘాలని చెప్పుకోవచ్చు. ఈయన విద్య సంస్కరణ కోసం ఈ సంస్థలను స్థాపించారు. అండ్ నెక్స్ట్ మనం తెలుసుకుందాం అఘోర చటోపాధ్యాయ. అఘోర చటోపాధ్యాయ. సో ఈయన నిజాం కాలేజీ ప్రిన్సిపల్ అని చెప్పుకోవచ్చు.
సో ఈయన 1885లో భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పడినప్పుడే ఈయన భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన వ్యక్తి అఘోర చటోపాధ్యాయ అని చెప్పుకోవచ్చు. సో ఈయన 1879లో యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్, సో యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ సో ఇక్కడ కింద రాస్తున్నా సరిగ్గా రాకపోతే యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్మెంట్ సో యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ అనే సొసైటీని స్థాపించారు అఘోర చటోపాధ్యాయ గారు. సో ఇది ఈయన గురించి. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.